మీడియా మిత్రులకి, స్టేజ్ మన పెద్దలకి, తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా కళమ్మ తల్లికి కూడా తెలుగు ఇండస్ట్రీని బాగా పైనుంచి దీవిస్తున్నందుకు ఆ తల్లికి కూడా మనస్ఫూర్తిగా తలవేసి నమస్కరిస్తున్నాము. మాకు తెలిసిన ఒక చిన్న సామెత ఒకటి, మనిషికి గెలిస్తే ఓడిపోతున్న భయం ఉంటుందంట, ఓడితే గెలుస్తానన్న ధైర్యం ఉంటుందంట. అలాగే నా పేరు సూర్య, ఓటమే ఈరోజు గెలవటానికి కారణం అనేది అల్లూరి గారి మనస్ఫూర్తి చెబుతున్నా. ఎందుకంటే కాకుండా స్టైలిష్గా మాట్లాడుతూ మేమన్నాం గొప్పకర అన్నాము, సరే చున్నీ లాంటి ఎల్లంగల్నే అమ్మాయి చెల్లెలు చెప్పేస్తుంది, ఇరు వెళ్తాడు రన్నింగ్లు పోయి పరిగెత్తి వాళ్ళకి అడ్డం వచ్చి ఫైట్ చేస్తాడు అన్నాడు. మేము ఎక్స్పెక్టెన్ చేసాం. తర్వాత డైలాగ్ ఇస్తే తీసుకెళ్ళిన ఏమైంది అన్నట్టు, ఇదేంటి ఫైట్ ఇక్కడ దిగిపోయినట్టుగా ఉందే, మాకు డౌట్ వచ్చింది. అలా కొన్ని తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళి చున్ని చెల్లి ఉన్నాయి బాగుంది, ఒక లక్ష రూపాయలు తగ్గుద్ది, మళ్ళీ అక్కడ దిగింది. ఎక్కడ లెగుస్తుంది ఫైట్ అనుకున్నాం, తెలియకుండానే క్లైమాక్స్ లేచింది ఫైట్. అంటే ఆయన స్టైల్ చెప్పొచ్చి మాకేంటంటే మనస్ఫూర్తిగా మేము ఒకళ్ళు గొప్ప, మేము అందరి దగ్గర డైరెక్టర్ హుక్ చేస్తున్నాం, మీకు తీవిక్రా శ్రీనివాస గారు చేస్తే మేము ఒక ఫైట్ చేస్తున్నాం అన్న ఫీల్ మర్చిపోయి ఆయన తోడు ఏదో సరదాగా షూటింగ్ వచ్చాము అన్న ఫీల్ మా దగ్గర ఉంటుంది. అప్పుడు కానీ ఈ సినిమా చున్ని ఫైట్కి 2 డేస్ ముందు మమ్మల్ని పిలిచి ఆయన సీన్ చేస్తుంటే మేము కూడా పక్కనే అల్లుడి తిరుగుతూ ఇది ఎలా కొత్తగా చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి 2-3 రోజులు మమ్మల్ని పిలిచి ఒక రైటర్ని పిలుస్తున్నాడు లేదు కానీ మమ్మల్ని కూడా ఎక్కువ 1 మంత్ ఆయన తోడు బాగా ట్రావెల్ అయ్యి సినిమాలో సింపుల్గా ఏం చేయాలి, పెద్ద ఎమోషన్ ఉండకూడదు, సింపుల్ కొత్తదనం ఏమి ఉండాలి అనే దాని గురించి మీకు హోంవర్క్ చేసాము. దాన్ని కరెక్ట్గా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారు మా డ్రీముని కరెక్ట్గా స్టైల్ అలా బెండ్ అయ్యి, ఎందుకంటే అది రోపు కారణం ఉన్నారు, రోపు ఎందుకు మాస్టర్ ఇలా లెగుతారు కదా అన్నారు, లేచాడు ఎంత ఈజీగా ఉందా అని స్టైల్గా లేచి కొత్తగా ఉందని చెప్పి ఆడియన్స్ చేత హీరో చేత కాకుండా ఆడియన్స్ చేత కూడా చెప్పించిన అల్లు అర్జున్ గారిని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతాం. తర్వాత కెమెరామెన్ పిఎస్ వినోద్ గారు చూస్తుంటే ఎంతో ఆయన కోపాన్ని మన ఈ సినిమా వణికుటి మనకి రేసుకోవడంలో కాక కోపం లోపల కోపాడుతున్నట్టుగా ఆయనకి ఏదన్నా ఎమోషన్ వస్తే ఆయన లోపల కోపాడకుండా మాతో నవ్వుతూ ఎంతో ఒక్కొక్క షాట్ని ఎంతో ఒక్కొక్క ఫెయింట్ చేసినట్టుగా ఒక్కొక్క డిజైన్ చేసినట్టుగా ఆ బ్లాక్లు బ్యాక్గ్రౌండ్ కానీ అంత అద్భుతంగా చేశారు పిఎస్ వినోద్ గారికి. ఆయన కెమెరా ముందు రారు, ఆయన చూస్తానికి 6 అడుగులు మనిషి, అద్భుతమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉండగా గొప్ప కెమెరామెన్ తోటి మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత మా ప్రకాష్ గారు చూస్తానికి సాధారణంగా చిన్నగా మనుషులు ఉంటారు కానీ ఆయన విజన్ ఆకాశం ఎత్తు ఉంటుందని మనస్ఫూర్తి మేము చెప్పాలి ప్రకాష్ గారికి. ఎందుకంటే ఒక ఆర్డర్ అంటే అలా కళ్ళు పెట్టి అలా వైడండి షో సంథింగ్ షో అనే బంధాలు లేకుండా ఏంటి సార్ ఏం కావాలని మా దగ్గర మధ్యలో పిల్ల ఒక సన్న పోతాడు మనిషి, ఈయనతో ఆడేటరా అనుకుంటాం మనం, కానీ మనిషి చేతుల్లో కాదు అని మనిషిలో రూపంలో కాదు ఆ చేతుల్లో ఉంటుంది అనేది తెలుగు ఇండస్ట్రీకి గడపడే రేంజ్గా ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి సార్, థ్యాంక్ యూ.